ప్రకృతి మనిషిని సృష్టిస్తే మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. అలాంటి రోగాలను ప్రకృతితోనే తరిమయ్యాలన్న సంకల్పంతో ప్రకృతి రాసిన వేదాలను ఆయుర్వేదంగా మలచిన మహర్షులు, సిద్ధ పురుషుల, ఆయుర్వేద ప్రతిభ జ్ఞానుల నుంచి ఆయుర్వేద పట్టును పుణికి పుచ్చుకుని పుట్టిందే ఈ శ్రీ విశిష్ట ఆయుర్వేద. నమస్కారం, దిస్ ఇస్ డాక్టర్ మాలతి ఫ్రమ్ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. వల్ల మనము గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాము. గాల్ బ్లాడర్ అని అంటే పిత్తాశయం, మన శరీరంలో బైల్ని సీక్రెట్ చేసే ఒక కోశం అన్నమాట. అంటే ఇది లివర్కి కింది వైపు భాగంలో చిన్నగా ఉంటుంది. సో దీంట్లో ఒక్కొక్కసారి అంటే ఏజ్ని బట్టి కూడా దీనిలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. ఈ రాళ్ళు అనేవి మన బాడీలో వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో, ఆకలి అయినా కూడా ఆహారం తీసుకోకుండా ఉన్న వాళ్ళల్లో, అంటే ఫాస్టింగ్స్ ఎక్కువ చేసిన వాళ్ళల్లో, ప్లస్ ఇంకా ఆల్కహాలిక్ సంబంధించి ఏమైనా డిసీజెస్ ఉంటాయి, లివర్కి సంబంధించి డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం చూస్తున్నాము. సో ఎక్కువ అంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ని చూస్తున్నాం. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఇలా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ని కూడా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అనేది వెంటనే మనము సర్జరీకి వెళ్ళడం కానీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్ని తీసేయడంలో తీయడం కానీ, దాని బదులు 2 hours మల్టిపుల్ ఎక్కువ స్టోన్స్ ఉండే వెంటనే మన గాల్ బ్లాడర్ని తీసేసే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు మనకి. కాకపోతే దానికి మనము ఆపరేషన్ లేకుండా, మనము సర్జరీ లేకుండా మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో కూడా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే గాల్ బ్లాడర్ ఒక 5 mm కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనము మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం దాన్ని ఫర్దర్గా పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో దీన్ని మనము మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయని ఎక్కువగా మనము గుర్తుపట్టడానికి ఉండదు. మన శరీరంలో లోపలే ఏం జరుగుతుంది అనేది ఎక్కువగా మనం గుర్తుపట్టడానికి ఉండదు. కాకపోతే ఎప్పుడైతే ఆకలి తగ్గుతున్నదో, తినాలనిపించదో, ఆకలి ఉన్నా కూడా తినాలనిపించదో, మోషన్లో కలర్ చేంజ్ అవ్వడం కానీ, రైట్ సైడ్ స్టమక్ భాగంలో నొప్పి ఉండడం కానీ, యూరిన్లో ఏమైనా ఇబ్బంది ఉండడం కానీ, వామిటింగ్స్ ఎక్కువగా ఉండడము, ఇట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మనము డైరెక్ట్గా మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్పడం కుదరదు. ఒకవేళ అబ్డోమిన్ స్కాన్ అని మనం తెలుసుకోకుండా అనుకోకుండా అబ్డోమిన్ స్కాన్ చేయడం వల్ల ఇది బయటపడే అవకాశాలు ఉంటాయి గాల్ బ్లాడర్ స్టోన్స్కి. సో దీనిలో ఎక్కువగా అంటే 2 types అలా ఉంటాయి అన్నమాట గాల్ బ్లాడర్ స్టోన్స్కి. కొంతమందిలో ఇది అంటే స్టోన్ అనేది బ్లాక్ అయి ఉంటే గాల్ బ్లాడర్ లోపల, సో అది పసకల రూపంలో బయటకు వస్తుంది. పసకలు అంటే ఒక 45 years తర్వాత వచ్చిన పెద్దవాళ్ళల్లో ఇది కంపల్సరీగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఏజ్ని బట్టి కూడా ఇది డిఫరెన్షియేట్ చేస్తారనమాట గాల్ బ్లాడర్ని. కాకపోతే ఈ మధ్య చిన్న ఏజ్లో వాళ్ళు కూడా గాల్ బ్లాడర్ని తీసేస్తున్నారు. సో ఇది తీయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు అనుకుంటారు. కాకపోతే తీయడం వల్ల కూడా మన బాడీలో మెటబాలిజం చాలా వరకు తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారము బైల్ సాల్ట్, బైల్ ఏదైతే సీక్రెట్ చేస్తున్నదో ఆ బైల్ వల్లనే డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఇదంతా మన బాడీకి అవసరం. సో ఈ గాల్ బ్లాడర్ని తీయడం వల్ల మెటబాలిజం డిఫరెన్షియేషన్ వచ్చేసి తర్వాత మనకి వేరే ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. సో మన మెటబాలిజం అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనం సర్జరీ అనే ఆప్షన్ పెట్టుకోకుండా ఒకసారి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ట్రై చేస్తూ, అలాగే మన డైట్ ప్లస్ రెజిమెన్ కూడా చాలా వరకు ఫాలో అవుతుండాలి. ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇంటి చిట్కాలు చాలా వరకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే పసుపు మూత కానీ, అలోవీరా జెల్ కానీ, మన వేపాకు కానీ, అల్లము, హింగువ, శుంఠి ఇలాంటివి చాలా వరకు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్కి బాగా పనిచేస్తాయి. సో లివర్ సప్లిమెంట్స్ లాగా మనము చాలా వరకు వేపాకును బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు మన శ్రీ విశిష్ట హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. సో ఇటు మన ప్రాబ్లమ్ని ఎలివేట్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద, మీ ఆరోగ్యమే మా లక్ష్యం.